మనమే కొద్దిగా వింత కాన్సెప్ట్లు తెస్తాం. అంటే ఈ హాలీవుడ్ వాళ్ళు అయితే చాలా వింత కాన్సెప్ట్స్, దానికి కావాల్సిన ఏదో ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా ఇస్తారు, కొద్దిగా మళ్ళీ మార్చి ఆపేస్తారు, ఏదేదో చేస్తారు. మొత్తానికి సినిమా అయితే జనాలు చూసి ఓహో స్టోరీ బాగుంది అని మట్టు ఖచ్చితంగా అనిపిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయే సినిమా 2015లో వచ్చిన ద ఏజ్ ఆఫ్ అడాలిన్ అన్న ఒక హాలీవుడ్ సినిమా. ఈ సినిమా సింగిల్ స్టోరీ లైన్కి వచ్చాము అంటే 1908లో ఒక లేడీ పుడుతుంది, ఆమె మ్యారేజ్ చేసుకుంటుంది, ఒక పాపను కూడా కంటుంది. కాకపోతే 1937లో ఆమె ఒక నైట్ ట్రావెల్ చేసేటప్పుడు ఒక యాక్సిడెంట్కి గురవుతుంది. గురయ్యి ఆ యాక్సిడెంట్ ఇదైపోయిన తర్వాత ఆమె చాలా లక్కీగానో ఏదో ఆమె బతుకుతుంది. కానీ ఆ యాక్సిడెంట్లో ఏదో జరుగుతుంది, అప్పటి నుంచి ఆమె అదే ఏజ్లోనే ఉంటుంది. సో ఆమె అదే ఏజ్ మెయింటైన్ చేసేకి ఒక్కొక్క తర్వాత ఆమె ఫేక్ ఐడెంటిటీతో బతుకుతూ ఉంటుంది. కాకపోతే ఆ కూతురు మదర్ అన్న రిలేషన్ ఉంటుంది అన్నమాట. ఇదంతా కనుక్కున్న ఒక పాత మాజీ లవర్ ఈమెని ఎట్ట కనుక్కుంటాడు అంటే వాళ్ళ కొడుకు ఈమెకి ఎవరైతే అడ్రలిన్ ఉందో, ఆమె యూత్లో ఉన్నప్పుడు ఒక హారిసన్ ఫోర్డ్లో లవ్ చేస్తుంటాడు అతను యూత్లో ఉన్నప్పుడు, ఇప్పుడు అతను కొడుకు ఈమెని ప్రేమిస్తుంటాడు. హారిసన్ ఫోర్డ్కి తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా అంతా. ఈ సినిమా స్టోరీకి వచ్చామంటే స్టోరీ నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏమైంది, ఏమి కథ అనే ఇది కూడా చూపిస్తూ ఉంటాడు. అండ్ పర్ఫార్మెన్స్ అడ్రలిన్గా చేసిన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. హారిసన్ ఫోర్డ్ ఎక్కువసేపు కనిపించాడు కానీ ఉన్నంత వరకు అతని పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కానీ అన్నిటికంటే నాకు హైలైట్ అనిపించింది తల్లి కూతురు. ఇప్పుడు తల్లి 29లోనే ఉంది, ఆ ఏజెస్ కాన్స్టెంట్గా ఉంది, కానీ కూతురు ఏజ్ పెరుగుతూ ఉంటుంది కదా. కూతురు ఎలా ఉంటుంది, ఒకప్పుడు కూతురుగా ఉంటుంది, తర్వాత చెల్లెలు అవుతుంది, తర్వాత ఫ్రెండ్స్ అవుతారు. ఎందుకంటే ఈమె ఐడెంటిటీ అటు మారుస్తూ ఉంటుంది. ఆ తర్వాత కూతురు తల్లి లెక్కన అవుతుంది, తర్వాత అమ్మమ్మ కూడా ఆమె అవుతుంది. కానీ వీళ్ళిద్దరు తల్లి కూతురు అని వీళ్ళిద్దరికీ తెలుస్తుంది, కానీ బయట సొసైటీకి వీళ్ళు ఇలా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు. ఇది బాగుంటుంది. లాస్ట్కి కూతురు ఇట ఒక నిష్ట హారిసన్ ఫోర్డ్ కొడుకుని ఇష్టపడింది ఏదంటే ఆమె తల్లి ఒరే మ్యారేజ్ చేసుకుంటుందన్న ఈ ఇన్సిడెంట్స్ అన్నీ నాకు చాలా బాగా పిక్చరైజేషన్ చేశాడు. ఆమె ముస్లాంగా చేసిన ఆమె అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ అంతా. ఈ సినిమా ఏంటంటే ఒక డ్రామా, కొద్దిగా ఒక మంచి కొత్త ఫీల్ ఇస్తుంది, ఒక గుడ్ ఫీల్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఇది మీరు డ్రామటైజ్ చేసి చేసి చూడాలనుకున్న వాళ్ళు మటుకు లైట్ తీసుకోవచ్చు, లేదా ఒక మంచి సినిమా చూద్దాము కొద్దిగా డిఫరెంట్గా అనుకున్న వాళ్ళు మటుకు ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. మీకైతే ఖచ్చితంగా ఈ సినిమా నచ్చి తీరుతుంది. ఎందుకంటే ఆ స్టోరీ లైన్ కానీ వాటి ఎక్స్ప్లెయిన్ చేయడం, ద క్లైమాక్స్ అంటే ఒక ఏ జరిగినా మన మంచికే అన్న ఉండేటట్టు ఒక క్లైమాక్స్ వస్తుంది. ఆ క్లైమాక్స్ అంతా మనకి చూస్తే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఫ్యామిలీతో చూడవచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడవచ్చు. ఆ డిఓపి వర్క్, నైట్ షాట్స్ కానీ, మనకి ఎడిటింగ్ బాగుంది, అన్నీ మ్యూజిక్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. మనకి హారిసన్ ఫోర్డ్ కనుక్కున్నప్పుడు ఉన్న ఆ టెన్స్ సీన్స్ అన్నీ చాలా అద్భుతంగా తీసుకుంటాడు. కానీ ఎవరు ఈ సినిమాని ఎక్కడ చూడాలా, ఈ సినిమా ఎక్కడ చూడాలంటే మనకి అమెజాన్ ప్రైమ్లోనే ఉంది బా. అమెజాన్ ప్రైమ్లో వెళ్ళి మీరు హ్యాపీగా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్ ఒక మంచి సినిమా అవుతుంది మీరు చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే మటుకు. సో చూడండి, ఈ మూవీ గురించి అంతే. ఇంకో మూవీ గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా మా ఛానల్ని కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేశారంటే సబ్స్క్రైబ్ అవ్వచ్చు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు రెగ్యులర్గా ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. సో ఇటువంటి మంచి సినిమాల గురించి ఇంకా మనం చెప్తూ ఉంటాము, మీరు అవి చూసి ఎంజాయ్ చేస్తూ ఉండవచ్చు. థ్యాంక్ యూ.